ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో గత 15 వారాల పాటు జరిగిన తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమం ముగిసింది. గ్రాండ్ ఫినాలే ఈవెంట్కు మెగాస్టార్ చిరంజీవి గారు, రానా దగ్గుపాటి, సాయి పల్లవి ముఖ్య అతిథులుగా హాజరై సందడి చేశారు. తెలుగు ఇండియన్ ఐడల్ విన్నర్గా వాగ్దేవి నిలవగా మొదటి రన్నర్అప్గా శ్రీనివాస్, సెకండ్ రన్నర్అప్గా వైష్ణవి నిలిచారు. విజేతగా నిలిచిన వాగ్దేవికి చిరంజీవి గారు ట్రోఫీతో పాటు 10 లక్షల ప్రైజ్ మనీ అందజేశారు. అంతేకాకుండా ఆమెకు గీతా ఆర్ట్స్లో రాబోతున్న మూవీ పాట పాడే ఛాన్స్ కూడా దక్కింది. ఇక మొదటి రన్నర్అప్గా నిలిచిన శ్రీనివాస్కు 3 లక్షల క్యాష్ బహుమతి లభించింది. సెకండ్ రన్నర్అప్గా నిలిచిన వైష్ణవి గ్రాండ్ ఫైనల్ ఈవెంట్లో పాడిన పాటకు మెగాస్టార్ ఫిదా అయిపోయారు. వెంటనే తామెకు తన నెక్స్ట్ మూవీ గాడ్ ఫాదర్లో ఓ సాంగ్ పాడే అవకాశం ఇచ్చారు. ఆమెకు నిర్వాహకులు 2 లక్షల క్యాట్ ప్రైజ్ అందజేశారు. తెలుగులో మొట్టమొదటిసారి ఇండియన్ ఐడల్ సింగింగ్ రియాలిటీ షోను పరిచయం చేసింది ఆహా. ఈ షోకి హోస్ట్గా ప్రముఖ సింగర్, బిగ్ బాస్ ఫైనలిస్ట్ శ్రీరామ్ చంద్ర, న్యాయనేతలుగా తమన్, నిత్యమేనన్, కార్తీక్ వ్యవహరించారు. విన్నర్గా నిలిచిన వాగ్దేవి మాట్లాడుతూ తనకు ఎంతో సంతోషంగా ఉందని, తాను టైటిల్ గెలుస్తానని ఎప్పుడూ అనుకోలేదని చెప్పారు. ఎంతో మంది దిగ్గజాల ముందు తాను పాటలు పాడానని, చిరంజీవి గారి చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోవడం చాలా ఆనందంగా ఉందని, నా జన్మలో ఇది మర్చిపోలేనని అన్నారు. ఇక్కడ నుండి ఎన్నో జ్ఞాపకాలతో పాటు సంగీత జ్ఞానాన్ని కూడా తీసుకువెళ్తున్నానని చెప్పారు.